वेलकम टू लेजेंड टीवी नेनु मी प्रवीण कुमार एन्निकल समरमुलो सामान्युलु सैतं बरिलो उन्नारु अनि चेप्पोच्चु वारि यॉक्क लिस्ट मनं ओकसारि चूसुकुन्नट्लयिते इंका तूर्पु वरंगल तूर्पु नुंचि पुष्पतेलय्य बीएसपी अंटे ओक ट्रांस्जेंडर अयिते ఒక బరిలో అయితే ఉండనున్నారు. ఇంకా కోదాడ నుంచి చూసుకున్నట్లయితే ఒక సామాన్య నిరుద్యోగి, ఇక్కడ వ్యతిరేకత నిరుద్యోగుల నుంచి చూసుకున్నట్లయితే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత అయితే ఉంది. ఒక కోదాడ నుంచే కాదు, చాలా నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ చాలా వరకు కూడా నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేయనేది వేయనివైతే జరిగింది. అలా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అక్కడ కోదాడ నుంచి ఇంకా సోషల్ మీడియా ఇన్స్టాలో కొంచెం చాలా వరకు కూడా ఫేమస్ అయినటువంటి బరి లెక్కగా ఫేమస్ అయినటువంటి శిరీష కూడా మరి కొల్లాపూర్ నుంచి అయితే నామినేషన్ వేశారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ కూడా మరి బరిలో ఉన్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం నుండి చూసుకున్నట్లయితే గుంటి నాగరాజు ఒక రైతు సామాన్య రైతు నుంచి కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ రైతులకు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి మేలు చేసింది లేదు. ఒక సామాన్య ప్రజలు సైతం రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే మన యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనమే సమస్యల పరిష్కారము ఒక మార్గదర్శకం అవుతుంది. మనం కూడా రాజకీయం రావాలి, అధికారం చేపట్టాలంటూ కూడా ఉద్దేశంతో మరి విస్తృత ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి. గుంటి నాగరాజు ఖమ్మం నుండి అయితే ఇంకా ప్రచారం బరిలో ఉన్నారు. ఇంకా మొదటి నుండి కూడా ఎంతో మరి కొంచెం ఎలగేషన్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు, ఆరోపణలు కూడా చేశారు. అవి నిజాలు కూడా వాస్తవానికి ఇక్కడ టికెట్ కూడా రాలేదు. అదే ఒక నియోజకవర్గం స్టేషన్ గణపూర్, ఇక్కడ తాటికొట్టి రాజయ్య కూడా ఇక్కడ టికెట్ అయితే రాలేదు కొన్ని ఎలగేషన్స్ వల్ల. ఇక్కడ తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ నవ్య కూడా మరి స్టేషన్ గణపూర్ నుండి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా అయితే ఇక్కడ బరిలో ఉండనున్నారు. ఇక ఒక రాక్షస పాలన యొక్క నియంత పాలన అంత ముందించడానికి అంటూ కూడా మరి ఆమె చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇటువంటి ఎమ్మెల్యేల వల్ల చాలా వరకు కూడా ఇటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పార్టీని అయితే మరి అధికారం రాకూడదు అంటూ కూడా మరి మన ఛానల్లో కూడా చెప్పిన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది సర్పంచ్ నవ్య. ఇలా చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలు సైతం ఒక ఎన్నికల బరిలో అయితే మరి ఉండనున్నారు. ఇప్పటికే చాలా వ్యతిరేకత అనేది మరి ఇక్కడ ప్రభుత్వంపై ఇక్కడ అధికార పార్టీపై ఉంది. ఏ ఒక పథకాలు కూడా సవ్యంగా ఇవ్వలేదు, ఇచ్చుకున్నా సరే ఒక తమ తమ కార్యకర్తలకు ఇచ్చుకున్నారంటూ కూడా పెద్ద అలిగేషన్స్ అయితే ఉన్నాయి, విమర్శలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నియంత పాలన అంతమవ్వాలంటే కానీ ఇక్కడ సామాన్య ప్రజలు సైతం ఇక్కడ అధికారంలోకి రావాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, ఆ ఒక దిశతోనే వీరు ఒక కంకణం బద్దులై ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇక్కడ ఇండిపెండెంట్గా అయితే మరి బరిలో ఉండనున్నారు. వీరైతే ఎంతవరకు గెలుస్తారు ఏంటనేది కూడా మనం చెప్పే పరిస్థితి కాదు. వాస్తవానికి చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వరకు కూడా ఎన్నికలలో ముందుకు వెళ్ళాలి, గెలవాలంటే కూడా ఇక్కడ ఆర్థిక బలం అలాగే అంగబలం కూడా చాలా వరకు మంది బలం ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యం. ఈ విధంగా మరి సింగిల్గా ప్రచారాల్లో కూడా మరి వీరంతా సామాన్యంగానే వెళ్తున్న పరిస్థితి. ఇటువంటి సామాన్యులు మరి ఎటువంటి ఏ విధంగా మరి గెలుస్తారు, ఏ విధంగా అధికారంలో వస్తారంటూ కూడా మరి అదొక ప్రశ్న. ఏదేమైనా సరే ఇక్కడ అధికారం అనేది ఎవరికి సొత్తు కాదు, సామాన్య ప్రజలు సైతం ఇక్కడ రాజకీయాల్లోకి రావాలంటూ కూడా మరి అటువంటి ఉద్దేశాలతో ఇక్కడ రాజకీయంలోకి మరి వస్తున్న పరిస్థితి. ఈ విధంగానే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాం, మా సమస్యలే మేమే తీరుస్తాం, మాలాంటి చాలామంది ఇక్కడ నిరుద్యోగులు కావచ్చు, పేదవారు కావచ్చు, చాలామంది ఉన్నారు సమస్యలు చెప్పుకోలేని వారు కూడా, ఈ యొక్క సమస్యలన్నీ కూడా మేము అధికారం వచ్చినా కూడా తీరుస్తాం అనే ఒక ఉద్దేశంతో అయితే మరి వీళ్ళైతే మరి అది ఈ యొక్క ఎన్నికల సమరంలో అయితే ఉండున్నారు. ఏదేమైనా సరే మరి ఓటర్లు యొక్క నిస్పృహతో ఇక్కడ ఓటనే శక్తితో ఇక్కడ ఎటువంటి మరి ఇక్కడ ఎవరికి ఓట్లేసి ఈసారి గెలిపిస్తారు అనేది కూడా చూడాలి. ఏదేమైనా సరే పోయినసారి కంటే ఈ యొక్క తెలంగాణ ఎన్నికలు జరిపే యొక్క ఈ 2023 జరిగే ఒక అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఎమ్మెల్యే స్థానాలకి ఎమ్మెల్యే బరిలో ఇక్కడ సామాన్యులు సైతం ఒక ఎన్నికల బరిలో ఉండడం కూడా ఇది ఒక విశేషం అనేది చెప్పొచ్చు. మరి ఎటువంటి రాజకీయ పరిణామాలు అనేది మరి ఇక్కడ పరిణామాలు చెందుతున్నాయి అనేది కూడా మరి ఫ్యూచర్లో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.